అందరికి నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఇంగ్లీష్ అర్థమవుద్ది కదా, బికాజ్ వైసీపీ మీ అందరికీ ఇంగ్లీష్ అర్థమవుద్దా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ప్రదేశ్ కాబట్టి ఐ స్పీక్ ఇంగ్లీష్, యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఓకే, వైసీపీ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టడీయింగ్ పబ్లిక్ స్కూల్ బికమింగ్ చీఫ్ మినిస్టర్. హాయ్ పవన్ కళ్యాణ్, నో ఇంగ్లీష్ బట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. వైసీపీ గవర్నమెంట్ 151 సీట్స్ బట్ టమాటో నో గుడ్ టమాటో నో ఫా నో ఆనియన్స్ 20 రూపీస్ నో వెరీ బ్యాడ్. ఇట్లా ఉండదు ఇంగ్లీష్ మాట్లాడితే. రేపు నుంచి మాతృభాష మూలాలు బాగా తెలిస్తే తెలుగు, మన తెలుగు బాగా, మన యాస మన మాండలికాలు బాగా వస్తే ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలం. అలా కాకుండా తెలుగు తీసేస్తే ఇప్పుడు ఇందాక మాట్లాడాను చూసారా, ఇంగ్లీష్ అలా ఉండదు. ఇంగ్లీష్ నాకు తెలుగు భాష అన్న మన సంస్కృతి అన్న నాకు చాలా గౌరవం, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అలాగే మనం తెలుగు భాషని మాధ్యమాన్ని ఉంచండి, దాన్ని కూడా అవకాశం ఇవ్వండి అంటే మనం ఏదో ఇంగ్లీష్కి వ్యతిరేకంలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, మన బిడ్డలకు ఇంగ్లీష్ రావాలి కానీ తెలుగు చాలా బాగా రావాలి. అందరూ కూర్చోమని చెప్పాలా? దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చుంటే నేను కనిపిస్తున్నాను కదా, దయచేసి కూర్చోండి, సెల్ ఫోన్లు తీసేయండి దయచేసి. బాబు మీరే కూర్చోవాలమ్మా, కూర్చోమ్మా, ఇదో నువ్వే అందరినీ కూర్చోమని, నువ్వు భుజాలు దిగు, చాలు దిగు, వెనకాల కూడా కూర్చోవాలి. బాబు కూర్చోండమ్మా, ప్లీజ్ సిట్ డౌన్, బాయ్స్ సిట్ డౌన్, బాయ్స్ ప్లీజ్ కూర్చో. బాబు తమ్ముడు కూర్చోమ్మా, తంబళ్ళపల్లితో చంపేస్తున్నారా, చూశానయా తంబళ్ళపల్లి మాట్లాడుతున్నా ఇది. బాబు మీరు కూర్చోవాలమ్మా కింద. మీ అందరికీ మదనపల్లి నాకింత ఘన స్వాగతం పలికిన నా గుండె చప్పుళ్ళైన నా జన సైనికులకి, మా ఆడపడుచులైన మా అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చూశాను మాట్లాడు, డిస్టర్బింగ్ చెప్పారు కదా, మాట్లాడు తీసాను మాట్లాడుతాను. నేను ప్రతి సభలో మాట్లాడుతుంది మనకి రాయలసీమ రతనాల సీమ ఇది. రాయలసీమలో ఇంత హార్స్లీ హిల్స్ లాంటి హిల్ స్టేషన్స్ ఉండి మనకి పంటలకి పండ్ల తోటలకి ఇంత అద్భుతమైన అనువైన ప్రదేశం ఉండి కూడా మనం దీన్ని చక్కగా వాడుకోలేకపోతున్నాం. ఇంతమంది యువతున్నారు ఈ రోజున, యువతికి కావాల్సిన విధంగా ఉపాధి అవకాశాలు లేవు. నేను రాయలసీమకు సంబంధించినంత వరకు యువతకి ఇక్కడి నుంచి వలసలు పోకుండా
అమ్మా నాన్నని వదిలేసి కర్ణాటకకి తమిళనాడుకి తెలంగాణకి పోకుండా మన ఇక్కడే ఉండేలాగా ఇక్కడే చక్కటి ఫ్రూట్ ఫ్యాక్టరీస్ వచ్చేలాగా శీతల గిడ్డంగులు వచ్చేలాగా పరిశ్రమలు వచ్చేలాగా దానికోసం నేను తపన పడతా ఉన్నాం. ఇది పరిశ్రమలు రావాలి ఇవన్నీ ఉండాలి అంటే చాలా బలమైన పరిపాలన ఉండాలి. 151 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున మదనపల్లిలో మనం జనసేన ఓడిపోయినప్పటికీ మేము ఒకటే అనుకున్నాం, ప్రజలు అందరూ కూడా అత్యధిక శాతం ప్రజలు వైసీపీకి అండగా ఉన్నారు, మనం దాని ప్రజాతీర్పుని గౌరవించాలి. ప్రజాతీర్పుని గౌరవిస్తే మనం ఒక సంవత్సరం వరకు ఒక పని ఉండదు అనుకున్నాను. ఏదో మన పార్టీ నిర్మాణం అంతర్గతంగా మన పార్టీ వ్యవహారాలు చూసుకుని సరిపోద్ది, బయటికి రావాల్సిన అవసరం లేదనుకుంటే 2 నెలల్లోపే సమస్యలు స్టార్ట్ అయినాయి. ఏ ప్రభుత్వం అయినా సరే శంకుస్థాపనలతోటి దీపాలతోటి చక్కటి శుభారంభం పలుకుతారు. వైసీపీ నాయకుల తాలూకు ఆలోచన విధానం ధ్వంసం విధ్వంసం, కూల్చివేతలతో మొదలుపెట్టారు. కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోద్ది, ఎందుకంటే నువ్వు ఎలా అయితే ప్రారంభమయ్యావో అదే జరుగుద్ది. అలాగే వైసీపీ రాగానే ప్రతి చోట రౌడిజం పెరిగిపోయింది రాష్ట్రం మొత్తం మీద. రాయలసీమ వెనుకబాటుతనానికి కారణం నేలలో సారం లేక కాదు, ఉన్న యువతలో ఆడపడుచుల్లో పెద్దల్లో సారం లేక కాదు, ధైర్యం లేక కాదు. కొంతమంది చేతుల్లో గుప్పిట్లో ఉండిపోయాం. వారి కబంధ హస్తాల నుంచి వారి ఉక్కు పిడికిల నుంచి ఈ యువతకు అండగా నిలబడటానికి నేను జనసేన పెట్టాను. నిన్న కడపలో మన జన సైనికులు కేసులు పెట్టి ఒక అబ్బాయిని జన సైనికుడిని యాక్సిడెంట్ పేరు మీద చంపేస్తే నేను ఒకటే భరోసా ఇచ్చాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని నేను. నా గుండె చప్పుళ్ళైనా మా జన సైనికులకి ఇబ్బంది కలిగితే నేనే రోడ్డు మీద గ్రామం గ్రామం రాయలసీమ అంతా తిరుగుతాను. ఎవరు దాడులు చేస్తారో నేను చూస్తాను, ఎవరు వేట కొడవళ్ళు వేసుకుని వస్తారో నేను చూస్తాను, ఎవరు మా జన సైనికుల మీద దాడి చేస్తారో నేను చూస్తాను. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, నేను చాలా తెగించి వచ్చాను చాలా, ఎందుకంటే ఒక పార్టీ పెట్టానంటే నా ప్రాణాలకి తెగించి కూడా నేను పెట్టాను. ఎందుకంటే ప్రజల సమస్యలు పరిష్కారం జరగాలి అంటే నేను తెగించే ఉండాలి, నేను అన్నిటికీ తెగించే ఉన్నాను. ఎందుకంటే ఈ తరానికి బలమైన పాలన బలమైన నాయకులు సమాజంలో ధైర్యం పోసే నాయకత్వం లేకపోతే అందరూ వలసలు పోతారు, రాయలసీమంతా కొద్దిమంది చేతుల్లోకి పోతుంది. అదైతే పోవడం పోనివ్వడానికి నేను సిద్ధంగా లేను. తిరిగి రాయలసీమ ప్రజల చేతుల్లోకి రావాలి, ప్రజాస్వామ్యం చేతుల్లోకి రాయలసీమ రావాలి, దానికోసం నేనున్నాను. వైసీపీ నాయకులు కూడా చెప్పాను, జగన్ రెడ్డి గారంటే నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం కాదు, ఆయన నిజంగా చాలా బాధపడతా ఉన్నారు. ఆయన వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ మమ్మల్ని ముఖ్యమంత్రిగా గుర్తించరాని, మీరు కూల్చివేతలతో కాకుండా శంకుస్థాపనలతోటి పరిశ్రమలు వచ్చేలాంటి వాతావరణం, కియా ఫ్యాక్టరీ పెడితే అక్కడ వచ్చిన వాళ్ళు పెట్టిన సీఈఓని బెదిరించేసి అలా బెదిరిస్తే పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంతమంది ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి, వీటన్నిటిని తట్టుకోవడానికి అవన్నీ చేయగలిగితే నిజంగా చాలా గౌరవిస్తాం జగన్ రెడ్డి గారికి. ఈరోజున మిమ్మల్ని మీరు నన్ను చాలా ఏకవచనంతో మాట్లాడతారు వైసీపీ నాయకులు,
ఒరేయ్ తురేని మాట్లాడతారు, భరిస్తాం భరిస్తాం సహిస్తాం కూడా, పరిస్థితులను బట్టి ఏం చేయాలో చేస్తాం. కానీ నేనున్నది ఒక పార్టీని నడపడం చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. నాకు మన సమాజం మీద, మీ భవిష్యత్తు మీద, రాబోయే తరం మీద ఎంత ప్రేమ లేకపోతే నేను పార్టీ పెట్టను. మీ దృష్టిలో తీసుకొస్తున్నాను. ఎందుకంటే కోటి ఇందాక పెద్దలు చెప్తున్నట్టుగా కోట్లు తీసుకొని సంపాదనతో బాగానే ఉండొచ్చు, కానీ నాకు ఎప్పుడు తృప్తి కలగదు. నేను మీ భవిష్యత్తు కోసం పనిచేస్తే నాకు భగవంతుడిచ్చిన జీవితం నిజంగా సార్థకం చేసుకున్నట్టు అవుద్ది. ఎందుకంటే ఇంత అభిమానం చూపించారు నా మీద, కేవలం నా బిడ్డల కోసమో నా కుటుంబం కోసమో అయితే నేను తీసుకోవడానికి లేను. నేను సిద్ధంగా మీకు మీ బిడ్డల భవిష్యత్తుకి నేను ఏదైనా ఒక ఇంత మాత్రం మంచి చేయగలిగితే నిజంగా నా జన్మ సార్థకమైనట్టు. సహజంగా ఓడిపోతే చాలామందికి గుండె ధైర్యం పోద్ది. ప్రతి సభలో చెప్తా ఉంటాను, నాకు ఓటమి తెలియదు గెలుపు తెలియదు, నాకు తెలిసిందల్లా పోరాటమే తెలుసు. నాకు ప్రతిసారి మీరు చూడండి, నేను ఏ మూలకి వెళ్ళినా 2014 నుంచి 2019 దాకా అత్యధికంగా యువత వచ్చారు, చుట్టూ తిరిగారు, బలంగా ఉన్నారు. కానీ ఓట్లేసే టైంకి రకరకాల పరిస్థితుల వల్ల వెళ్ళిపోయారు. నేను చాలామంది, ఎందుకంటే ధైర్యం అంటే మనం ఓట్లేస్తే మళ్ళీ మనల్ని ఓళ్ళలో ఉండనిస్తారా, ఆ భయం చాలామందిని ఓట్లు వేయనివ్వకుండా చేసింది. నేను మీకు ఈరోజు చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని బలివ్వరని. మనం భయపడతా దౌర్జన్యం చేసే ఈ రాజకీయ నాయకులకి మనం భయపడాలా, గొర్రెల్లా బలవ్వాలా, సింహాల్లా ఎదురు తిరగాల అన్నది ఈ తరం మీరే ఆలోచించాలి. మీరు ఇది రాయలసీమ కాదు, సింహాల సీమ. ఇది రాయల వారు ఏలిన సీమ. ఇది రేచు కుక్కలు కుందేళ్లను తరుముతూ ఉంటే ఇక్కడ తిరిగి కుందేళ్ళు రేచు కుక్కలను తరిమిన సీమ. ఇది రాయలసీమ. ఇది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సీమలో చాలా గుండె ధైర్యం ఉన్న సీమ. ఇది ఆంధ్రప్రదేశ్ అద్భుతం జరగాలి అంటే సీమ అద్భుతమైన అభివృద్ధి చూడగలగాలి. రాయలసీమకి పెట్టుబడులు రాకవు ఎందుకు రావంటే ఇక్కడున్న నాయకులందరూ మీరు పరిశ్రమలు పెడితే మాకేమిస్తారని భయపెడతా ఉంటారు, రారు ఎవరు ఇక్కడికి. ఇక్కడ నాయకు నేను ఎలాంటి ఉద్యమాన్ని తీసుకుని వద్దామనుకుంటున్నానంటే ఎవరన్నా సరే రాయలసీమ సంబంధించిన బెదిరించే నాయకులు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకి మనం ఎదురొడ్డి నిలబడి పోరాటం చేయాలి. ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను రాయలసీమ టూరు పెట్టాననగానే, రాయలసీమ పర్యటన పెట్టాననగానే మొత్తం గల్ఫ్ దేశాల నుంచి, కర్ణాటక నుంచి, మిగతా ప్రాంతాల నుంచి అన్న మా ఊళ్ళకి వెళ్ళిపోవాలని ఉందన్న, మాకు మా అమ్మోళ్ళని వదిలి ఇక్కడికి ఉండాలని లేదన్నానే, మాకు గల్ఫ్ నుంచి వచ్చేయాలని ఉందని చెప్పన్నా ఒకసారి, మాకు వాతావరణం కల్పించన్నా అంటే రాయలసీమల నుంచి వెళ్ళిపోయిన, ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన యువత అందరికీ నేను మాటిస్తున్నాను, ఈ రోజున నేను మీ తరపున పోరాటం చేస్తాను. నేను అడిగేదల్లా ఈరోజు మన కార్యకర్తల సమావేశం, నేను కోరేది మీ దగ్గర నుంచి ఒకటే, మీరు ఒక పద్ధతి గల, ఎందుకంటే ఒక సైనిక పటాలం అంటే ఒక క్రమశిక్షణతో నడవాల్సింది, కానీ క్రమశిక్షణ ఒక్కరోజులో రాదు క్రమశిక్షణ. నేను నడిచి చూపిస్తున్నాను, ఈ పార్టీ నడుపుతూ దెబ్బతిన్నా ఓడిపోయినా
ఒడిదుడుకులు తిన్న పార్టీని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 2014లో ఎవరున్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని చెప్పి నేను పార్టీ పెట్టలా. నా గుండె చప్పులైన మా జనసైనికులు ఉన్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను. ఎందుకంటే నేను కూడా చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నేను కూడా ఇలాంటి రౌడీ రాజకీయ మోకలు ఇబ్బందులకి చూసి కోపం ఉన్నవాడిని. నా కూడా చిన్నప్పటి నుంచి ఎదురు తిరగ అంటే నేను నేర్చుకుంది, నువ్వు ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నువ్వు మారాలి. నేను ప్రపంచాన్ని మార్చబోయే ముందు నేను ప్రపంచం ఎందుకు ఇలా ఉంటుందని అనుకోవాలి, నువ్వు ఎందుకు ఇలా ఉండవని అనుకున్నాను, నాకు నేను ప్రశ్నించుకున్నాను. అదే కొమరం పులిలో ఒకటే పాట పెట్టాం, ప్రపంచం మారాలంటే ముందు నువ్వు మారాలి. అందుకని నేను ధైర్యంతో ఒక డిసిప్లిన్ తోటి నేను ముందు అడిగేస్తాను. మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని త్యాగాలు చేయమని అడగను, నేను త్యాగం చేస్తాను. మీకోసం నేను దెబ్బలు తింటాను. ఎవరన్నా మీ మీద దాడులు చేస్తే ఆ దెబ్బ నా మీద పడినివ్వండి, మీకోసం ఉన్నాను నేను. మీ ఒంటి మీద ఎవరన్నా దెబ్బ వెయ్యాలన్నా ఆలోచించాలన్నా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గుర్తు రావాలి. ఎలాంటి నేల మదనపల్లి చిత్తూరు, ప్రపంచానికి తత్వాన్ని నేర్పిన జుడ్డు కృష్ణమూర్తి పుట్టిన నేల ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈరోజు జాతీయ గీతాన్ని రచించిన నేల ఇది. థియోసోఫికల్ సొసైటీ మూమెంట్కి ఇక్కడ ఆజ్యం పోసిన నేల ఇది. అంత గొప్ప నేల ఇది. ఈ నేలలో, ఈ నేల అంత సారవంతమైంది, అంత జ్ఞానం ఉన్న నేల. రాయలసీమ అనగానే సినిమాల్లో కత్తులు కొడవళ్ళు వేట కొడవళ్ళు తెల్ల పంచులు తెల్ల చొక్కాలు వేసుకుని వస్తూ ఉంటారు, అదే రాయలసీమ. అలాంటి రాయలసీమ మంది, రాయలసీమ చదువుల సీమ, అన్నమాచార్య తిరిగిన సీమ ఇది, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరిగిన సీమ, ఒక జుడ్డు కృష్ణమూర్తి పెరిగిన తిరిగిన సీమ ఇది. అంటే జాతీయ ఉద్యమాలకి నేల పట్టు ఇది, అలాంటి నేల ఇది. రాయలసీమలోనే అత్యధికంగా లైబ్రరీలు ఉండేవి, గ్రంథాలయాలు ఉండేవి, చదువుల సీమ ఇది. ఈ చదువుల సీమని సిపి బ్రౌన్ లాంటి వాడు, ఒక బ్రిటిష్ జాతీయుడు వచ్చి ఇక్కడికి తెలుగు పదకోశాన్ని ఇచ్చిన సీమ ఇది. ఇలాంటి సీమని కేవలం భయపెట్టేసి దౌర్జన్యాలు చేసి రేపొద్దున రైతుల గురించి కనుక్కుందాం మార్కెట్ యార్డ్కి వెళ్దాం అంటే మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు వీళ్ళు. వైసీపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మీద కొచ్చి కూర్చొని రైతులతో మాట్లాడతాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. మీరు పర్మిషన్లు ఇవ్వకపోతే మేము భయపడిపోయి అయ్యా బాబు అని చెప్పి ఇలా కూర్చుంటామండి. అంబేద్కర్ తాలూకు భావాన్ని గుండెలో నింపుకున్న వాళ్ళు మేము భయపడం వాడికి. మేము గొర్రెలం కాదు, మేము సింహాలం. మేము సింహం గెడ్డాలు తీసుకో, మనం కూడా గెడ్డాలు తీసుకోమంటాం. సరదాగన్నా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి గుండెల్లో ధైర్యం లేకపోతే రాజకీయాలు చేయలేం. రాజకీయ పోరాటాలు చెయ్యాలి అంటే ధైర్యం కావాలి. ధైర్యం లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావద్దు. ఇంతమంది జన సైనికులు ఉన్నారు, యువతున్నారు. నేను మీకు ఈరోజు విరమించుకుంటా, మార్పు రావాలి అంటే ధైర్యం ఉండి తీరాలి. ధైర్యం లేని వాళ్ళు మనం సమాజంలో మార్పు కోరుకోలేం. నేను మిమ్మల్ని త్యాగాలు చేయమని అడగను, ఉన్న రాజకీయ నాయకులతో గొడవ పెట్టుకోమని చెప్పను. కానీ ధైర్యంగా గుండెల్లో మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, మీ స్నేహితులతో ఉన్నప్పుడు, వీళ్ళు చేస్తున్న తప్పని మీకు మీరు అనుకోండి. కనీసం మీరు మా మనసులో కూడా అనుకోకపోతే మీరు పిరికితనానికి నూరి పోసినట్టు అవద్దు. పిరికితనాన్ని మటుకు పెంచుకోకండి. మీకు మీకు ధైర్యం రావాలి అంటే జ్ఞానాన్ని పెంచుకొని చదవండి బాగా. మీరు కానీ చదవగలిగితే ఒక్కొక్కరి భావజాలాన్ని చదవండి. అంబేద్కర్ గారి భావజాలాన్ని చదవండి, భగత్ సింగ్ భావజాలాన్ని చదవండి, చంద్రశేఖర్ ఆజాద్ భావజాలాన్ని చదవండి, సుభాష్ బోస్ భావజాలాన్ని చదవండి.
వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టాలు పడ్డారు. వాళ్ళు ఎదుర్కొంది రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని. అండ్ ఎప్పుడు లోపల పెడితే తిరిగి వస్తామని అలాంటి వాళ్ళు తట్టుకున్న వాళ్ళు. వీళ్ళెంత 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ఎంత అంత రెండు చిటికలు అంత. అందుకనే మీరు భయపడద్దు. అలాగే రాయలసీమకు సంబంధించి, జనసేనకు సంబంధించి మా తంబళ్ళపల్లి జనసైనికులు చంపేస్తూ ఉన్నారు. రాయలసీమలో తంబళ్ళపల్లి నియోజకవర్గం కాబట్టి ఇంకెక్కడ ఉండదో తెలీదా? రాయలసీమ మిమ్మల్ని కుదిరితే తంబళ్ళపల్లి వాళ్ళని 10 మందితో నేను పిలిచి నేను మాట్లాడతాను, పిలిపించి మాట్లాడతాను. అందరూ కాకుండా ఒక ఇరవై మంది ఎక్కువ మంది కాకుండా 20 మంది రెడీగా సిద్ధంగా ఉండండి. తర్వాత రేపు పిలిపించి మిమ్మల్ని మాట్లాడతాను. అలాగే తంబళ్ళపల్లికి వచ్చిన నిలబడ్డ వ్యక్తులు వెళ్ళిపోయారు కాబట్టి మీలోనే ఎవరో ఒకరు బలమైన వ్యక్తులను చూసి మీకు బాధ్యతలు అప్పచెప్తాను. మీకు తంబళ్ళపల్లికి సంబంధించి నేను నాకు ఎలా ఉంది అంటే, నాకు ఎక్కడ తిరగాలని ఎక్కువ అంటే నాకు రాయలసీమలో ఎక్కువ తిరగాలని. ఎందుకంటే మిగతా ప్రాంతాలకి అన్యాయం జరిగితే మాట్లాడడానికి ఇప్పటికీ గొంతున్న నాయకులు ఉన్నారు. రాయలసీమ యువతకి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ తరపున మాట్లాడే నాయకులు నేను మాట్లాడతాను మీ తరపున. తమ్మళ్ళపల్లికి కానీ, కుప్ప నియోజకవర్గానికి కానీ, పులివెందుల నియోజకవర్గానికి కానీ నేనే స్వయంగా వస్తాను, నేను మాట్లాడతాను, నేను తిరుగుతా. ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ పర్యటనని, జనసేన పర్యటనని అడ్డుకోవాలని రాయలసీమ వైసీపీ నాయకులు చూస్తే, బాబు వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలకు నేను చెప్తున్నాను, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను, నేను తిరుగుతాను రాయలసీమ అంతా. ఎవరికి గుండె ధైర్యం ఉందో పవన్ కళ్యాణ్ ఆపే గుండె ధైర్యం నేను చూస్తాను. ఎందుకంటే రాయలసీమ నుంచి వలసలు ఆగాలి, రాయలసీమకి పరిశ్రమలు రావాలి. రాయలసీమ వెనుకబాటు ప్రాంతం అనే ముద్ర సంపూర్ణంగా చెరిగిపోయే వరకు రాయలసీమ కోసం నేను మీకు అండగా ఉంటాను. రాయలసీమ పర్యటన చేసుకుంటాను, వెళ్తున్నాను. అభివృద్ధి వచ్చే వరకు మనం పోరాటం చేద్దాం. రేపు మార్కెట్ యార్డ్ పర్యటన ఉంది. మీ అందరూ కూడా మన టమాటో రైతులందరికీ, పండ్ల తోట రైతులందరికీ కూడా వాళ్ళ తరపున మాట్లాడడానికి మనందరం వెళ్దాం. వెళ్ళి ఏ వైసీపీ ఎమ్మెల్యే అడ్డం వస్తాడో మనము చూద్దాం. రేపు కలుసుకుందాం. తమ్మళ్ళపల్లి కానీ మిగతా ప్రాంతాల నియోజకవర్గాల అందరి వారికి నేను మనస్ఫూర్తిగా ఇది ఎందుకంటే ఇది 3-4-5 రోజులు అయ్యే సమస్య కాదు, ఇది పర్యటన కాదు. ప్రత్యేకించి అనేక మార్లు రావాల్సి వస్తూ ఉంటుంది. అందుకని మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి నియోజకవర్గంలో మా గుండె చప్పులైన జైన సైనికులందరూ నేను కలుస్తాను. మీ అందరికీ కష్ట నష్టాలు తెలుసుకుంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మొన్న ఈ ప్రాంతంలో రాజధానిలో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర పెట్టాడు. ఈ బస్సు యాత్రలో కొంతమంది రైతులు చంద్రబాబు నాయుడు పర్యటనకి నిరసన తెలపటం, రాళ్లతో, చెప్పులతో, కర్రలతో
ఆయన వాహనం మీద దాడి చేయటానికి ప్రయత్నించారు. ఇక్కడ 33,000 ఎకరాలు ల్యాండ్ తీసుకుని అనేక కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని కడతాను, మీకు లేఅవుట్లేసి 1,000 గజాలు ఇళ్ళు కట్టుకునేటువంటి ఫ్లాట్లు, ఒక 250 గజాలు కొన్ని చోట్ల, 450 గజాలు కొన్ని చోట్ల కమర్షియల్, అంటే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చేస్తాయి, కమర్షియల్ స్థలాలు ఇస్తానని చెప్పి వాళ్ళు నమ్మించాడు. రైతులు నమ్మి ఈ మోసగాడి చేతిలో మోసపోయాము అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది అతని మీద దాడి చేస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ గోండాలు రౌడీలి అని చెప్పి గగ్గోలు చేస్తున్నాడు. వాళ్ళు ఒక టీముని అచ్చెన్నాయుడుతో బృందాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్కి ఫిర్యాదు చేశాం, డీజీపీ మీద ఫిర్యాదు చేశాం, ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేశామని చెప్పి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వాళ్ళ కర్నూలులో పర్యటిస్తున్నాడు చంద్రబాబు. వాళ్ళ మొన్న కడపల్లి వచ్చాడు, అనేక జిల్లాలు తిరుగుతున్నాడు. వైసీపీ దాడులు చేయాలంటే ఆ జిల్లాల్లో దాడులు చేయలేవా? నువ్వు చేసినటువంటి మోసాలకే, నువ్వు చేసినటువంటి కుట్రలకే, నువ్వు అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి విధానానికి నీ మీద దాడి చేశారు. కానీ నీ మీద చేసినటువంటి దాడితో ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ, మా పోలీసు యంత్రానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు, నీకు మనిషి జన్మను విత్తల, నీకు తిట్టినా సిగ్గులేదు, నిన్నేమన్నా సిగ్గులేదు. నీ దగ్గర ఉన్నటువంటి భజన గాళ్ళని పంపించి తెల్లారిపాటికి ఒక ప్రెస్ మీట్, రోజు మీ దరిద్ర మొహాలు ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో. ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంతా కుట్రలో కుతంత్రాలు, ఎవరో ఒకళ్ళ మీద నిందలేయటం, నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో నువ్వు బతికుండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు. నువ్వే కాదు, నీ కొడుకు పొప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడు. అతను ట్విట్టర్లకు పరిమితం అయ్యి, యూట్యూబ్లకు పరిమితం అయ్యి వాటిల్లోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి ఏడో మాక, నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్, ఆయన 3 నెలలకో 4 నెలలకో 5-6 రోజులు ఏడు పర్యటనలు పెట్టుకుంటాడు. ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చుని కార్యకర్తలనో లేకపోతే లాయర్లనో డాక్టర్లనో యాక్టర్లనో ఎవరో ఒకళ్ళని పిలిపించుకుని మీటింగ్ చెబుతాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైనా రద్దు చేస్తారా నువ్వు గుర్తించకపోతే? కాబట్టి నీ గురించి మేము పట్టించుకోవట్లా, ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లా, నీ మీద ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మనందరం చూసాం. నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయన తా అంటే నువ్వు తందానా, ఆయన తానా పెడితే నువ్వు వెళ్ళి తందానా కొట్టొస్తావు. కాబట్టి తానా బ్యాచ్కి తందానా బ్యాచ్కి ఏమీ తేడా లేదు. ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య కాదు. అధిక వర్షాలు పడి అది భూమిలో పండే పంట కుళ్ళిపోయి ఉల్లిపాయకు విపరీతమైన డిమాండ్ వచ్చింది.
ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మేము మార్కెటింగ్ శాఖ నుంచి ఉల్లిపాయలు 100 రూపాయలు కేజీ కొని 25 రూపాయలు సబ్సిడీ మీద రైతు బజార్లో అందించుతున్నాం ఎంతో కొంత పేదలకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి రైతు బజార్లో ఉల్లిపాయలు అందుబాటులో పెట్టి 25 రూపాయలకి కేజీ అందిస్తున్నాం. ఇందాక తిరుపతి రైతు బజార్కి వెళ్ళి మీరు అందరూ చూశారు, ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, దేశంలో ఉల్లిపాయలు దొరక 100 రూపాయలు రేటు పొరుగుతా అంటే మరి తిరుపతి రైతు బజార్లో ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టాడా లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టాడా? అవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సబ్సిడీ రేటు మీద పేదలకు అందించేటువంటి ఉల్లిపాయలు. కనీస పరిజ్ఞానం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను ఈ రాష్ట్రంలోనే ఉన్నట్టు ఉల్లిపాయలు 6 నెలల కాలంలో ఉల్లిపాయలకే కొరత జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారంట. 10 మంది చూస్తారు ఏమీ తెలవనటువంటి అమాయకులు చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది చదువుతున్నాడని అనుకుంటారని కూడా జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా? జైలుకి వెళ్ళి వచ్చినోడే ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ఎందుకు అవునా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు కాబట్టి, బయటకు వచ్చి పార్టీ పెట్టాడు కాబట్టి, ప్రజలకి అండగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు. మీరు ఎందుకు వెళ్తారు జైలుకి? అమిత్ షా ఈ రాష్ట్రానికి కరెక్ట్, ఈ దేశానికి కరెక్ట్, మోడీ గారు సూపర్ డోపర్ అని చెబుతాను, నువ్వు ఎందుకు వెళ్తావు జైలుకి? నువ్వు వెళ్ళవు కదా. అమిత్ షా గారిని మోడీ గారిని పొగుడుతా అంటే జైలుకి ఎందుకు వెళ్తారు? ఎవడు వెళ్ళడు. కాబట్టి ఆయనకు తెలుసు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే ఏం మాట్లాడాలి, జైలుకి వెళ్లకుండా ఏసీ రూమ్లో ఉండాలంటే ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. దానికి తగ్గట్టుగా మాట్లాడి నువ్వు ఎట్టి బస్సులో జైలుకి వెళ్ళావు? అమిత్ షా గారిని ఎంత పోగి నాకు ఆయన జైలుకి ఎట్టు వెళ్తాడు, వెళ్ళే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే కేసులు ఎవరు పెట్టారు, రాజీలు ఎవరు చేసుకున్నారు, కోర్టులో ఏమేమి చేసుకున్నారు అంతా బయటకు వస్తాయి. మీరేం పరిశీలించకుండా ఆయన మీద ఏం లేవు కదా, ఆయన ఏమో రాజీలు చేసుకోలేదు కదా, ఆయన ఏమో సెటిల్మెంట్లు చేసుకోలేదు కదా అంటే ఎలా చెప్పగలం? ఆయన ట్రాక్ రికార్డ్ తీయండి. ఆర్థిక నేరాలు కాదు కదా, ఏ జైలుకి వెళ్తాక ఏ నేరం అయినా ఒకటే కదా. ఇప్పుడు మా పాపని అన్యాయంగా 4 యువకులు కలిపి చేశారు, అది ఆర్థిక నేరమా? దీనికన్నా ఘోరమైనటువంటి నేరం కదా. ఏ నేరం జైలుకి వెళ్తాక ఏ నేరమైనా అవ్వచ్చు, ఆర్థిక నేరం అవ్వచ్చు, హత్యలు కావచ్చు, సివిల్ తగాదాలు కావచ్చు, నదులను ఆక్రమించుకోవడం కావచ్చు, లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర, మనం గుర్తించిన ముఖ్యమంత్రి దగ్గర వాటాలు తీసుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. అమిత్ షాని బాగా పొగిడారు అంటే ఇటువంటి అమిత్ షా లాంటి నాయకుడే దేశానికి అవసరం, అలాంటి వాడే ఉండాలి. గతంలో ఆయనే చెప్పాడు, అమిత్ షా గారు నన్ను పార్టీని విలీనం చేసేయమని చెప్పి అడిగాడు, నేను విలీనం చేయనని చెప్పాను అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పాడు. మరి అమిత్ షా లాంటి నాయకులు అవసరం అంటే ఈయన కూడా ఆయనకి ఏమన్నా మద్దతుగా దాన్ని తీసుకెళ్లి దాంట్లో విలీనం చేసి, ఇది అమిత్ షా గారు ఇలాంటి నాయకత్వమే కరెక్ట్ కాబట్టి ఆ పార్టీలో ఏమన్నా కలిపేశానని చెప్పుకుంటాక ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు మనకు తెలుసు. ఆ పార్టీ లేదంటున్నారు కదా, ఏ పార్టీ? జనసేన ఉన్నాడు ఒక ఎమ్మెల్యే, జనసేన లేకపోవటం ఏంటి, ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఉన్నాడు కదా. మేము గుర్తించాం, జనసేన గుర్తించాం, కాకపోతే ఆ పార్టీ పార్టీగా నడవట్లేదు కదా. తెలుగుదేశం పార్టీ 2 లాగా ఉందని చెబుతున్నాం, గుర్తించబోవటం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలుస్తాను ఇప్పుడు. ఆయన జగన్ రెడ్డి అని పిలిస్తే మేము పవన్ నాయుడు అని పిలుస్తాం కదా, అది కామన్. ఇప్పుడు ఆయన తండ్రి పెట్టిన పేరు ఉంచేసుకున్నాడు ఆయన, నిన్న పవన్ కుమార్ అని పెట్టారు మా నాన్నగారు అని చెప్పాడు. ఆయన ఏదన్నా సినిమా మీద పవన్ కుమార్ అని వేసాడు, ఆయన తండ్రి పెట్టిన పేరు కూడా ఉంచుకోలేదు కదా. అంటే ఆయన పేర్లు మార్చుకుంటూ వెళ్తాడు, హీరోలు దురాభిమానులు అభిమానులు రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఆయన ఆటలు, ఇది ఒకటి పవన్ నాయుడు. మాకు ఆల్రెడీ తెగిపోయి ఉన్నాయి, ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చి తెగిస్తాడేమో. మాకు ఆల్రెడీ తెగిపోయి ముళ్ళు వేసుకుని ఉన్నాం, మాకు ఊడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మంత్రులు ఈ విధంగా మాట్లాడటం వల్లే ఆ
అటువంటి సంఘటనలు దిశలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న సీరియస్ కామెంట్ చేశారు. ఇప్పుడు మాకైతే కనుక ఫ్యాన్స్ లేరు, మమ్మల్ని చూసి మా జీవిత చరిత్రను చూసి మాకు లక్షల మంది కోట్ల మంది అభిమానులు లేరు, ఈయనకున్నారు అభిమానులు. మరి ఈయన జీవిత చరిత్ర చూసి మీ ఆయన అభిమానులను ఆయన అభిమానించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ముందు ఆయన చూసుకోమని చెప్పండి. మేము ఎట్ట ఉన్నా మాతో పాటు ఇద్దరు ముగ్గురు ఉంటారు. కాబట్టి ఈయనకి లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెబుతున్నాడు కాబట్టి ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ చేశారనుకో ఇబ్బంది పడతారు, సమాజమే ఇబ్బంది పడతాయి. ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పర్సనల్ జీవితం కావచ్చు లేకపోతే రాజకీయ జీవితాల్లోకి వచ్చి మొత్తం డిపాజిట్లు పోగొట్టుకున్న ఇబ్బంది ఏదైనా కావచ్చు. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలనుకుని కోరుకున్నా వచ్చి పాపం ఈయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా 25 సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని 30 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ముసలాళ్ళు అయినాక 60 ఏళ్ళకి వాళ్ళు ఏదో పాదంలోకి వస్తామంటే ఇవన్నీ రకరకాలుగా